ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఇల్లెంతుల రమేష్ దుబ్బాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భాస్కర్ ను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాగుల టీడీపీ నాయకులు శంకర్ గౌడ్, గంగాధర్ గౌడ్, శెట్టి చిన్నబాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రామక్కపేట, దుబ్బాక, అప్సిపూరు, పెద్ద శ్రీకోటు గ్రామంలో పల్లెపల్లె తెలుగుదేశం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. పల్లెపల్లె తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 4 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ది ఏం చేసింది, ఏం చేయలేదని చెప్పడానికి ఇంటింటికి పోయి గ్రామ ప్రజలకు చెప్పి అక్కడ సమస్య ఏందో తెలుసుకుని మేము జెండా వందనం చేసి ఈ సమస్యలు రాష్ట్ర పార్టీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశము. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని రంగాల్లో విఫలమైంది. జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ పెడతామంటుండు, దాన్ని స్వాగతిస్తున్నాం, వద్దంటలేము. మన తెలంగాణ నాయకుడు ప్రధానమంత్రి అయినా జాతీయ స్థాయిలో చక్కెర దింపడం మేము సంతోషపడడం దానికి కాదంటలేం, కానీ తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము సీఎం గారిని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమంత్రి చేయలేదు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నాం, 3 ఎకరాల పొలం ఇయ్యలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాం, ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదు. డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియలేదు. సెక్రటరీ కూలగొట్టి కొత్త సెక్రటరీ కడతాను, అది ఆచరణలో సాధ్యం కాలేదు. కనుక మేము ఒకటే అడుగుతున్నాం, కాలడ్డం పెడితే నీళ్ళు అన్నావు, ఇప్పటివరకు నీళ్ళు ఎక్కడ వచ్చినా మాకైతే అర్థం కాలేదు. ఇట్లా ఎన్నో కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నావు, ఇప్పటివరకు అది అమలు కాలేదు. మళ్ళా కాయిలాపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తా అన్నావు, ఇప్పటివరకు ఆ చక్కెర ఫ్యాక్టరీ తెరిపేయలేదు. మాటల ప్రభుత్వమే తప్ప చేతుల ప్రభుత్వం కాదు. అయ్యా, ఇక్కడ ఉన్న సమస్యను మొత్తం నెరవేర్చి జాతీయ స్థాయిలోనూ థర్డ్ ఫ్రంట్ పెట్టి ప్రధానమంత్రిగా మా తెలంగాణ ప్రధానమంత్రి అయితే మేము సంతోషపడతాం, కానీ మేమేందుకు బాధపడతాం? గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ పండుగ మొదలుపెట్టింది. దీనికి కారణంగా మాకు ఇల్లెందుల రమేష్ గారు మా మండల ఇన్ఛార్జిగా నాయకత్వం వర్ధించి మాకు ప్రతి ఒక్క విషయానికి ఆయన చేదోడు బాదోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అది తథ్యం. మాకు అందరికీ పల్లె పల్లెల కార్యకర్తలు ముందంజలో వచ్చి మాకు జెండా పండుగకు సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క కార్యకర్త భయపడకుండా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయం దీనికి అందరికీ మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.